జరగబోయే ఎన్నికల్లో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం ద్వారా పరిటాల రవీంద్రకు ఘనంగా నివాళులు అర్పించినట్లు అవుతుందని ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా వెంకటాపురంలోని పరిటాల రవీంద్ర ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పరిటాల రవీంద్ర హయాంలో తెలుగుదేశం పార్టీ ఎలా ఉందో అదే తరహాలో జిల్లాలో మరోమారు పార్టీ కోసం ప్రతి కార్యకర్త పరిటాల అభిమానులు కృషి చేసి పార్టీని ముందుకు తీసుకెళ్దామని, ఆ విధంగా పరిటాల రవీంద్రకు నివాళులు అర్పిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ప్రత్యేకించి సామాన్య ప్రజలకు కూడా నేడు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జరగనున్న పంచాయతీ ఎన్నికల నుంచి ఓటు అనే అస్త్రంతో ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. పరిటాల రవీంద్ర గారి వర్ధంతి సందర్భంగా వెంకటాపురం గ్రామానికి పరిటాల రవీంద్ర గారి అభిమానులు రాష్ట్రం నలుమూలల నుంచి, జిల్లా నలుమూలల నుంచి అందరూ వచ్చి పరిటాల రవీంద్ర గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. పరిటాల రవీంద్ర గారు చనిపోయి ఇన్ని ఏళ్ళు కావచ్చు వస్తున్నా, ఇంకా వారు ఆయన మీద చూపిస్తున్న అభిమానం అన్నది మరవలేనిది. రాబోయే కొత్త తరానికి అందరికీ కూడా ఆయన స్ఫూర్తిదాయకంగా నిలబడడం అన్నది కూడా ఒక గొప్ప విషయం. ఆయన స్ఫూర్తితో, ఆయన ఆశయంతో ఖచ్చితంగా ముందుకెళ్లి జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బందులున్నా, అన్యాయం ఉన్నా తెలుగుదేశం కుటుంబం, దాంతోపాటు పరిటాల కుటుంబం, పరిటాల అభిమానులు, ఆయన్ని అభిమానించే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మేము ఎదురొడ్డి నిలబడతామని, నిలబడి ప్రజలకు మంచి చేయడం అన్నది ఆయన ఆశయం కాబట్టి ఆశయాన్ని నిలబెట్టుకోవడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఖచ్చితంగా. అండి, ఈరోజు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, సడన్ గా నోటిఫికేషన్ స్టార్ట్ అయింది ప్రతి చోట. మొత్తం అందరూ ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో మనం ఓట్లేసి తెలుగుదేశం కార్యకర్తలను, తెలుగుదేశం నాయకులను మనం గెలిపించుకున్నట్లయితే తెలుగుదేశం క్యాండిడేట్లని గ్రామాల్లో జరుగుతున్న అన్యాయం అంటే చిన్న చిన్న సమస్యల నుంచి ఇబ్బందులు, ఇంతవరకు ఈ రాష్ట్ర చరిత్రలో కామన్ మ్యాన్ ఇబ్బంది పెట్టడం అనేది మొట్టమొదటిసారి జరుగుతుంది. ఆ ఇబ్బందులను ఎదుర్కోవాలంటే ఈరోజు ఉన్న గవర్నమెంట్కి మనం సమాధానం చెప్పాలంటే మనం ఓటు ద్వారానే చెప్పగలుగుతాం. మరి మెయిన్ ఎలక్షన్లు గవర్నమెంట్ గద్దెదింపడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఇప్పుడు మేమున్నామంటూ ఎలుగెత్తి చాటాల్సిన అవసరం తెలుగుదేశం కార్యకర్తలందరికీ ఉంది. కాబట్టి అందరూ వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో ఎలక్షన్లో స్టార్ట్ అయిన తర్వాత, నామినేషన్లు అయిపోయిన తర్వాత గట్టిగా పనిచేసి క్యాండిడేట్లు అందరినీ గెలిపించుకుంటే చాలా బాగుంటుంది.